హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యొక్క పనులను సులువు చేసి, మన శ్రమను తగ్గించి, మనీని టైంని సేవ్ చేసే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టిప్స్ అన్నీ కూడా మనకి చాలా వరకు కూడా హెల్ప్ అవుతాయి. టిప్ నెంబర్ 1 అండి, మనం మార్కెట్ నుంచి ఎండుమిరపకాయలు అనేవి ఒకేసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఎండుమిరపకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాక మనం డైరెక్ట్గా కవర్లో పెట్టేసి ప్రక్కన పెట్టేస్తూ ఉంటామండి. అయితే ఎంతో ఎక్కువ రేటు పెట్టేసి వీటిని కొంటూ ఉంటాం కదా. అలాగే స్టోర్ చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎండుమిరపకాయలు అనేవి కొద్ది రోజులు అయ్యేసరికి లోపల బూజు పట్టేసినట్టు అయిపోతాయి. అలాగే వాటి యొక్క ఘాటు కూడా తగ్గిపోతుంది, అంతగా కారం కూడా ఉండవండి. సో ఒక్కసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఈ టిప్ కనుక మీరు ట్రై చేశారనుకోండి, మీరు ఎండుమిరపకాయలు అంటే ఒక సంవత్సరం పాటు కూడా మీరు నిల్వ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బూజు పట్టేయడం కానీ లేదా వాటికి ఘాటు తగ్గడం ఏమి కూడా ఉండదు. మనం ఫస్ట్ మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే సరే ఎండుమిరపకాయలు ముందు మూడుకు అనేది ఉంటుంది కదండి, ఆ మూడుకుని అయితే ఈ విధంగా తీసేద్దాము. మనం ఎన్ని మిరపకాయలు అయితే తెచ్చుకుంటామో అన్ని మిరపకాయల యొక్క మూడుకులు అయితే తీసేద్దాము. అలాగే దానికంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే, మిరపకాయలు అనేవి చాలా కారంగా చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీ చేతులకి గ్లౌజెస్ కానీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కవర్లు కానీ వేసుకోవాలండి. సో ఇలా వేయడం వల్ల మన చేతులకి మంట అనేది అంతగా ఉండదు. ఈ విధంగా మిరపకాయల యొక్క మూడుకలు అన్నీ కూడా తీసిన తర్వాత ఇలాంటి డబ్బా ఏదైనా సరే ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, మనం మిరపకాయలు 6 మంత్స్ లేదా 1 ఇయర్ వరకు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్గా మార్కెట్ నుంచి కవర్తో తెస్తారు కదా, ఆ కవర్తో డైరెక్ట్గా ఏదో ఒక ప్రక్కన పెట్టేసి వాడుకున్నారనుకోండి, సో అలా వాడుకోవడం వల్ల మిరపకాయలు అనేవి బూజు పట్టేయడం, నెక్స్ట్ ఏంటంటే వాటి యొక్క ఘాటు తగ్గిపోవడం లాంటివి జరుగుతాయండి. సో డెఫినెట్గా ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా డబ్బాలో మొత్తం కూడా వేసుకున్న తర్వాత, ఇలా మిరపకాయలు వేసుకున్న ఈ డబ్బాని పోపులు అయితే మనం ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టుకోవాలి. సో నేనైతే కిచెన్ రూమ్లో బీరువా అనేది ఉంటుందండి, చిన్న బీరువా, ఆ బీరువాలోనే నేను పోపులు డబ్బాలు, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను. సో ఇలా పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి, అలాగే మనకి వెంటనే దొరుకుతాయి. టిప్ నెంబర్ 2 అండి, మనం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ బయట నుంచి ఏపించుకుంటాం కదండి, లేదా ప్యాకెట్ పాలైనా సరే నెయ్యిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది నెయ్యిని బయట కొంటూ ఉంటారు. బయట నెయ్యి కంటే కూడా మనం వాడుకునే వంటల్లోన మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కనుక యూజ్ చేసామనుకోండి హెల్దీగా కూడా ఉంటాము. సో ఫస్ట్ పాలు మరిగించిన తర్వాత ఒక 1 అవర్ లేదా 2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మేగడ అనేది ఇలా థిక్గా అయితే వస్తుందండి. ఇలా వచ్చిన ఈ మేగడని ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఇలా డైలీ కూడా కలెక్ట్ చేసుకొని డైలీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా ఒకేసారి ఎక్కువ అవుతుంది కదండి, బాక్స్ ఎప్పుడైతే ఫుల్ అయిపోతుందో అప్పుడు మీరు ఈ దీనిని మరిగించుకుంటే మనకి స్వచ్ఛమైన నెయ్యి అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని పిల్లలకి పెట్టినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి, మనం కూడా తీసుకున్నా హెల్దీగా ఉంటాము. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 అండి, మనం ఉల్లిపాయలు అనేవి డైలీ కట్ చేస్తూ ఉంటాము. ఎందుకు డైలీ కర్రీస్ అనేవి ఏదో ఒక కర్రీలో తప్పకుండా మనం వేయవలసింది ఏంటి అంటే ఉల్లిపాయ. సో ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఇలాంటి మూడికలు అనేవి ఉంటాయి కదండి, ముందు అలాగే వెనక భాగాన, ఇలా ఉన్న ఈ మూడికలను మనం బయటపడేస్తూ ఉంటాము. సో ఈ మూడికలతో కూడా మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే నేను ఇలా మూడికలన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రక్కన పెట్టాను. స్విచ్ బోర్డ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి కదండి, మనం ముఖ్యంగా కిచెన్ రూమ్లో యూజ్ చేసే స్విచ్ బోర్డ్స్ అనుకోండి. సో మనం మిక్సీ ఆన్ చేయడం, అలాగే స్విచ్ ఆన్ చేయడం, నెక్స్ట్ ఏదైనా కుక్కర్ ఆన్ చేసేటప్పుడు కానీ అంటే అదే ఆయిల్ జిడ్డుతో మనం స్విచ్చెస్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల మన చేతికి ఉన్న ఆయిల్ జిడ్డు అంతా కూడా ఇలా స్విచ్ బోర్డ్స్కి అయితే అంటుతుందండి. స్విచ్ బోర్డ్స్ అనేవి మనకి చాలా వైట్గా అయితే ఉంటాయి కదా, వాటి కలర్ అనేది బాగా మారిపోయి నల్లగా అయితే అయిపోతాయి. అలాంటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ మూడికలు, ఈ మూడికలతో ఇలా స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకుంటే ధూళి మురికి ఏది ఉన్నా సరే అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.